హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పుడు 13వ తారీఖు, అంటే కమింగ్ మండే ఎమ్మెల్సీ ఓట్లు ఎలక్షన్ ఉంది. సో ఎమ్మెల్సీ ఓట్లు అర్హులు, ఓట్లు వేయడానికి అర్హులు ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మాత్రం. డిగ్రీ అంటే నార్మల్ డిగ్రీ కాదు, బీటెక్ ఆర్ డిగ్రీ ఆర్ ఎనీ డిగ్రీ ఉన్నా సరే వాళ్ళు ఓటు వేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళు మాత్రం అర్హులు. ఈ ఎలక్షన్లో ఓన్లీ డిగ్రీ అర్హత ఉన్న విద్యావంతులు మాత్రమే పాల్గొనే ఎన్నిక కాబట్టి దీన్ని గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అంటారు దీన్ని. సో ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొవాలని, అదేవిధంగా విద్యావంతులు ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొంటే దాని ప్రభావం అనేది రాజకీయాలపైన చూపిస్తుంది. అదేవిధంగా మీకు నచ్చిన అభ్యర్థి, అదేవిధంగా మీకు మేలు చేస్తాడనుకున్న అభ్యర్థి, అదేవిధంగా మీ ప్రాంతానికి మంచి ఉన్న తీసుకొస్తాడని అభ్యర్థి, విద్యార్థుల సమస్యల పట్ల అవగాహన ఉన్న అభ్యర్థి, అదేవిధంగా విద్యార్థులకి జాబులు కొరకు పోరాడే నాయకుడి కోసం, అదేవిధంగా మీకు నచ్చిన నాయకుడి కోసం మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో ఓటింగ్కి వెళ్ళండి. విద్యావంతులు, డిగ్రీ హోల్డర్స్ ఉన్నవాళ్ళు అందరూ కూడా, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, గ్రాడ్యుయేషన్స్ అందరూ కూడా వెళ్ళి ఓట్ చేయటం వల్ల మంచి అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే కాబట్టి మనం అందరూ, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ ఎలక్షన్లో పాల్గొని మనకు నచ్చిన ప్రజాస్వామ్యానికి మంచి చేసే వ్యక్తిని మనం అందరూ ఎన్నుకొని సమాజంలో మంచి వ్యక్తి నిలబెట్టుకోవాలని, అదేవిధంగా మన విద్యావంతులు కూడా అందరూ కూడా ఎలక్షన్లో పాల్గొంటే దాని ప్రభావం అనేది మనం సమాజంపై మంచి పాత్ర అనేది మనం చేయవచ్చు. సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎలక్షన్కు వెళ్ళాలని, అదేవిధంగా మీ ప్రాంతాల్లో ఓటింగ్ చేయాలని సో నేను కోరుకుంటున్నాను. సో ఎలక్షన్లో కీలక పాత్ర మన యువతదే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలక్షన్లకు వెళ్ళండి, మీ ప్రాంతంలో ఓట్ చేయండి, మర్చిపోకండి. అందుకోసం మీకు ఈ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.